భీష్ముడి తెలివైన పనిచేశాడు. సర్గస్య రక్షణార్థాయ తస్మై మోహాత్మనే నమః. ప్రపంచాన్ని కాపాడడం కోసం మోహమనే శక్తిని చూపించిన కృష్ణానికి నమస్కారము. కనుక అది కూడా ఆయన స్వరూపమే, ఎందుకు బాధ? కనుక ఆయన చక్కగా మోహరాత్తినాడు, స్మరించమన్నాడు. ఇప్పుడు మనందరం కూడా కృష్ణారాధన చేస్తున్నాం. ఈ కృష్ణారాధన ఏ విధంగా చేయాలో ఇక్కడ వివరిస్తున్నాడు. అర్ధరాత్రి రోహిణీ నక్షత్రం ఉన్నటువంటిది, అష్టమి తిథి ఉన్నప్పటిది గొప్ప యోగంగా చెప్పడం జరుగుతున్నది. తిథికి ప్రాధాన్యం కొందరిస్తారు, నక్షత్రానికి ప్రాధాన్యం ఇస్తారు. ఏదిచ్చినా వారి వారి సంప్రదాయం ప్రకారంగా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్తున్నది అష్టమి తిథి అర్ధరాత్రి రోహిణీ నక్షత్రం అని గరుడ పురాణం చెప్తున్నటువంటి మాట. ఇది కృష్ణ జన్మాష్టమి వ్రతము అని చెప్పబడుతున్నది. అయితే సప్తమి విద్ధ అయితే మంచిదే అన్నాడు. అంటే ఉదయ సమయంలో సప్తమి ఉంటూ తర్వాత అష్టమి వచ్చి అర్ధరాత్రమైనప్పుడు శ్రేష్టమే అన్నాడు. ఇది చేసేటప్పుడు కూడా కృష్ణ స్మరణ చేసుకుని సాధ్యమైన ఉపవాసం చేసి సంధ్యా సమయం నుంచి కృష్ణ ఆరాధనలో ఉంటూ ఆ నక్షత్రాంత సమయంలో అర్ధరాత్రి వేళ కృష్ణునికి నక్షత్రానికి చంద్రునికి కూడా తర్పణ ఇమ్మని మనకి చెప్తున్నాడు. మన సంకష్టాది చతుర్థి నాడు ఎలాగైతే చంద్రతర్పణం ఉందో ఇక్కడ తర్పణిస్తూ క్షీరోదార్ణవ సంభూత అత్రి నేత్ర సముద్భవ గృహానార్ఘ్యం శశాంకేశ రోహిణ్యా సహితో మమ. రోహిణీదేవితో ఉన్న చంద్రునికి అర్ఘ్యప్రదానం చేయవలసిన విశేషాన్ని ఇక్కడ చెప్పారు. ఈ సమయంలో మనం ఆరాధించవలసిన ఇతర దేవతలు దేవకీ వసుదేవులు, నంద యశోదలు, మహాలక్ష్మీదేవి, బలరాముడు, వీరిని ఆరాధించాలి. ఇందులో ప్రధానంగా రకరకమైన ఫలములతో ఆరాధించడం ప్రధానంగా చెప్పారు ఇక్కడ కృష్ణాష్టమి నాడు. అంతేకాదు కృష్ణుణ్ణి ఇక్కడ ప్రధానంగా నాలుగు మంత్రాలతో వివరిస్తున్నారు. ఆ నాలుగు మంత్రాలు ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇందులో కొన్ని ఆవాహన నుంచి ధ్యానము ఇచ్చాదుపచారముల వరకు ఒక మంత్రాన్నే వాడచ్చట, తర్వాత మరో భాగంలో ఒక మంత్రాన్ని వాడచ్చు. అలాగే మొత్తం 16 ఉపచారాలకి 4 ఉపచారాలకు ఒకటి చొప్పున్న ఈ 4 మంత్రములు వాడుకోవచ్చు అని చెప్పారు. అంటే పూజ అనేది ఎంత సులభమో చూడండి ఇక్కడ. అసులభం చేసిన వాడు వ్యాస మహర్షి మహానుభావుడు. ఎందుకంటే మనకు అన్ని మేడీజీలే, గట్టిగా రోజులు రోజులు చేయగలిగిన స్థితి లేదు. అందులో కలియుగంలో చిత్తక్షోభ అంతా ఇంత కూడా ఉండదుట. మహా చిత్తం చెదరగొట్టడానికి కలియుగం అంత గొప్ప యుగం మరొకటి ఉండదు. అందుకు దానికి చిన్న చిన్న ఉపాయాలతో బాగు చేయాలని చెప్పాడు. అందుకే కలియుగంలో పుట్టడం అంత అదృష్టం మరొకటి లేదుట. ఎందుకంటే ఇంత ప్రతికూలమైన యుగంలో చిన్నపాటి సాధనతో మోక్షం పొందుకోవచ్చు. అందుకే కదండి పరీక్షిత్ మహారాజు కలి గురించి విని విని బాధ కలిగి ఇంత దుష్ట కలికాలాన్ని ఎందుకు పెట్టాలి కృష్ణుడు అన్నట్ట. అసలు ఎందరో కలికాలను పుట్టాలని కోరుకుంటారు తెలుసా అన్నాడట. ఎందుకంటే కలికి ఎన్నున్న ఒక్క సుగుణం ఉంది. ఏమిటి అంటే కేవలం విష్ణు సంకీర్తనతో తరించిపోగలిగినటువంటి యుగం కలియుగం, అదొక్కటి. కనుక ఒక్కొక్కసారి ధర్మ విషయాలు తెలిసి ఎంత భయం కలుగుతుందో కృష్ణుడున్నాడన్న ఒక్క భయం మనకు కలుగుతుంది గుర్తుకోండి.